ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. నీనూనే నీనూనే నానూనే నానూనే, నీ నవరంధ్రాల్లోనూ మైనం కూరుతాన్రా, తలకు మాసిన కుంక గిసుంటి నవ్వు పుట్టించేంటి మాటల్ని చెప్పి మనందరినీ కడుపుబ్బా నవ్వించినటువంటి సుత్తి వీరభద్రరావు గారి జయంతి ఇయ్యాల. తన అసలు పేరు మామిడిపల్లి వీరభద్రరావు. నాటకాలంటే ఇష్టంతోటి సినీ రంగం దిక్కు అడుగులు వేసిండ్రు. 1971 ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయిన సుత్తి వీరభద్రరావు గారికి రేడియోతో కూడా మంచి అనుబంధముంది. అయితే రేడియోతో అనుబంధమున్న సందర్భంగా తన గురించి మనతో కొన్ని విషయాలను పంచుకునేందుకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆకాశవాణిలో 33 పలు కేంద్రాలలో పనిచేసినటువంటి ప్రముఖ రచయిత, పాపులర్ సైన్స్ సాహిత్యము, పర్యావరణము, పత్రికారంగము, టెలివిజన్, చరిత్ర, గాంధీతత్వం వంటి విషయాలపై 60 పుస్తకాలను రాసినటువంటి విశ్రాంత ఆకాశవాణి అధికారి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఇప్పుడు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడదాము. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి సార్. ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు నమస్కారం. వీరభద్రరావు గారు ఈ రోజు జన్మించిన సందర్భంగా 2 మాట్లాడుకుందామన్నారు. చాలా సంతోషం. తొలి దశలో సుత్తి వీరభద్రరావు గురించి చెప్పుకునే ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, సినిమా థియేటర్లు పెద్దగా రాని కాలంలో, పత్రికా ప్రచురణ కేంద్రాలు పెద్దగా రాని సమయంలో రేడియో ఒక్కటే ఎక్కువ జనసామాన్యంలోకి వెళ్లిన ప్రచార మాధ్యమం, ప్రసార మాధ్యమం. అంటే అప్పట్లో రేడియో నుంచి ఇతర రంగాలకు వెళ్లిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి సుశీల గారు బాల గాయనిగా ప్రవేశించిన తర్వాత ఆకాశవాణి వాళ్ళని ఏవిఎం సంబంధించిన నిర్మాత అడిగినప్పుడు కొందరు పిల్లలు పంపారు. అలా పంపబడిన పిల్లల్లో సుశీల గారు ఒకరు, అలాగే ఘంటసాల గారు. ఇది ఒక విషయం ఆకాశవాణికి తర్వాత సినిమాలకి ఉన్న సంబంధం. రెండవది, సుత్తి వీరభద్రరావు గురించి చెప్పుకునే ముందు ఒకప్పుడు మనకు ఉరేలంగి, రమణారెడ్డి లేదా అంజిగాడుగా పాపులర్ అయ్యారు పాతాల భైరవ సినిమాలో, ఆయన పేరు బాలకృష్ణ, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత తరంలో పద్మనాభం, రాజబాబు చాలా కాలం హాస్య రాజ్యాన్ని, సినిమా హాస్య రాజ్యాన్ని గెలారు. తర్వాత ఈ సుత్తి వీరభద్రరావు వంటి వారు ప్రవేశించారు. ఈయన గోదావరి జిల్లా, అంటే తూర్పు గోదావరి జిల్లాగా ఇప్పుడు ఇదివరకు పిలువబడిన ప్రాంతంలో జన్మించిన వారు. అయితే విజయవాడతో ఆయనకి చాలా అవినాభావ సంబంధం ఉంది. విజయవాడలోనే చదువుకున్నారు. విజయవాడ నాటక రంగంలోనే ఆయన రాణించారు. జంధ్యాల వంటి వారు ఆయన మిత్రులు. అది ఒక విషయం కాగా, ఆయన విజయవాడ ఆకాశవాణిలో పనిచేశారు. ఆ సమయంలో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఉషశ్రీ ఇలాంటి వాళ్ళు ఆయనతో పాటు పనిచేశారు. ఇది ఒక అంశం. రెండవది ఏంటంటే, ఆయన రంగస్థలం నుంచి రేడియో, రేడియో నుంచి సినిమా ప్రయాణం చేసిన కళాకారుడు. ఇలాంటి పోలిక మనం గొల్లపూడిలో కనబడుతుంది. కళాశాల స్థాయిలో రంగస్థలంలో రాణించారు, తర్వాత సినిమాకి వచ్చారు. మధ్యలో ఆయన పత్రిక రంగంలో కూడా కొంతకాలం పనిచేశారనుకో, చివరిలో సినిమా రంగంలో రాణించారు. అలాంటి విలక్షణమైన నటుడు. నిజానికి అనారోగ్య కారణాలు ఆయన ఎక్కువ కాలం జీవించలేదు. 47 ఆయన జన్మించిన సంవత్సరం, 88 కనుమూశారు అనారోగ్యంతో. లేదంటే ఇంకా చాలా కాలం ఆయన నటించి ఉండాల్సింది. మరి ముఖ్యంగా వేలు గారితో వారిద్దరిని కలిపి సుత్తి వేలు వీరభద్రరావు అని అంటారు. నిజానికి అది ఇంటి పేరు కాదు అన్నట్టు మామిడిపల్లి. ఈయన ప్రత్యేకత ఏంటంటే, విలక్షణమైన నటుడు గొల్లపూడిలాగా. అయితే ఎక్కువ సినిమాలు నటించలేదు కానీ డైలాగ్ డెలివరీ కానీ లేదా ఆకారం కానీ నటన కానీ చాలా రంజింప చేసిన వ్యక్తి. మరీ ముఖ్యంగా సుత్తివేలుతో కలిసి వాళ్ళ జంట, అదే జంధ్యాల గారు ఖాయం చేసిన మాట, బాగా ప్రాచుర్యం పొందిన జంట అది. బాగా సుత్తి కొట్టడం, బోరు కొట్టించడం అనే అర్థంతో ఉన్నది. ఆయన ఈ రోజు జన్మించిన సందర్భంగా మనం చెప్పుకుంటున్నాం. ఈ తర్వాత తరం గమనిస్తే మనకి ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్ ఇలాగా చాలా మంది సినిమా హాస్య నటులు తెలుగులో ప్రవేశించారు. మళ్ళీ ఆ హవా తగ్గింది ఇప్పుడు. అంటే సినిమాల హవానే తగ్గింది అనుకోండి, ఓటీటీ వచ్చేసి కరోనా వచ్చాక. అయితే అంతకు ముందు ఒక 10-15 బహుశా తెలుగులోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో హాస్య నటులు ఉన్నారేమో అనిపిస్తుంది. దాని ముందు తరానికి చెందిన వాళ్ళు వీళ్ళు, అంటే వేలు గారు గాని వీరభద్రరావు గాని. వీరభద్రరావు గారు త్వరగా కనుమూయకపోయి ఉండి ఉంటే
మరింత కాలం నటించి ఉండేవారు ఆయన సామర్థ్యానికి అంటే నటన సామర్థ్యానికి మరింత అవకాశం కలిగే రీతిలో ఆయనకు అవకాశాలు వచ్చి ఉండేవి అని. ఎందుకంటే వేలు గారికి చాలా మంచి సినిమాలు వచ్చాయి చివరిలో సీరియస్ గా, అంటే అదే అంటే నేను ఆయన వాడుతూ విశేషణ ఒకటి వాడే విలక్షణమైన పోలిక ఉండదు, ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. ఒక రకంగా ఆకాశవాణి ప్రసాదించిన సినిమా కళాకారుల బృందంలో చాలా మంది ఉన్నారు. జగ్గయ్య గారు వార్తలు చదివారు, శ్రీశ్రీ గారు వార్తలు చదివారు, సత్యం శంకర్ మంచి కొంతకాలం సినిమాల్లో నటించారు, శంకరాభరణంలో సంగీత మాస్టర్గా మనకు కనబడతారు. అలాగే అప్పుడప్పుడు నాటక రంగంలో అంటే రేడియో నాటకాల్లో రాణించిన వాళ్ళు చాలా మంది సినిమాల్లో ఉన్నారు. ఆ కోవలో వీరు మనకు గుర్తించుకోదగ్గ నటుడు, చిరస్మరణీయమైన నటుడు, ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన నటుడు. తన జయంతి సందర్భంగా మీరు మాతో సమయాన్ని కేటాయించి చాలా చక్కటి విషయాలు అందించారు సార్, చాలా ధన్యవాదాలు సార్. రేడియో కళాకారుణ్ణి ఈ సందర్భంగా గుర్తు చేసుకునే అవకాశం నాకు కలిగింది. నేను విజయవాడ ఆకాశవాణిలో పనిచేశాను, అటువంటి ఆకాశవాణి కేంద్రంలో ఆయన పనిచేశారు, మహామహల్తో ఆయన పనిచేశారు. చాలా విషయాలు గుర్తు చేసుకునే అవకాశం మీరు కల్పించారు మా శ్రోతలకి, అంటే మన శ్రోతలకి మీరు అవకాశం కల్పించారు. ధన్యవాదాలు, నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.